కాకినాడలో బీచ్ రోడ్లో గోత్ర షిప్పింగ్ యార్డ్లో పెనుబోతుల సత్యానందం సెక్యూరిటీగా పనిచేస్తుండగా నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. బోత్ర షిప్పింగ్ కంపెనీ కనీసం కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా బాడీని ఆసుపత్రి నుంచి తరలించడం జరిగింది. జరిగిన ఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలతో శుక్రవారం ఉదయం బీచ్ రోడ్లో బోత్ర షిప్పింగ్ యార్డ్ వద్ద పెనుబోతుల సత్యానందం కుటుంబానికి న్యాయం చేయాలంటూ, బోత్ర షిప్పింగ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం విడనాడాలని, పెనుబోతు సత్యానందం మృతిని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తదితర నినాదాలతో నిరసన ధర్నా చేశారు. ఎంపీటీసీ శ్రీను మాట్లాడుతూ, పెనుబోతు సత్యానందం కుటుంబానికి బోత్ర షిప్పింగ్ కంపెనీ నష్టపరిహారం చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ యాజమాన్యం దిగి రావాలని, డ్యూటీ చేస్తుండగా చనిపోయాడని, సత్యానందం చనిపోయినట్లు కనీసం కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా దొడ్డిదారిని సీక్రెట్గా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం బోత్ర షిప్పింగ్ కంపెనీ యార్డ్లో ప్రథమ చికిత్స లేని కారణంగానే పెనుబోతు సత్యానందం మృతి చెందాడని, ప్రథమ చికిత్స ఉండి ఉంటే సత్యానందం బ్రతికేవాడని అన్నారు. ఇది కంపెనీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని, స్వచ్ఛందంగా మృతికి కంపెనీ బాధ్యత తీసుకుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నిర్లక్ష్య వైఖరి.